అయితే చేసేదే ఉంది, రేపు 10 మందిని పిలిచి పంచాయతీలో పెట్టండి, అక్కడే తెచ్చేద్దాం. అట్టగ బాబు, తమరు మేనల్లుడు మాధవల్ బాబు గారు కూడా కబురు చెబుతాం. వెళ్ళొస్తాం బాబు. వస్తాం బాబు. ఒరే రంగా, అమ్మాయి గారికి నీళ్లు పెట్టాక ఈ జున్ను తీసుకెళ్లి మాధవ బాబు ఇంట్లో ఇచ్చిరమ్మా. తొందరగా రా. ఇంటిబా, పెద్ద బాబు ఇంటికి జున్ను పంపిస్తున్నావా? వాడింటికి పట్టుకెళ్ళు, నీ లైబు నేను తీసుకెళ్తాను. నువ్వెందుకు వెళ్తావు? వాడు తీసుకెళ్ళలే. అబ్బా, నీకేం తెలియదమ్మా, ఇలాంటివి పనివాళ్ళ చేత పంపిస్తే బాగుండదు. మనం పట్టుకెళ్ళిస్తే మర్యాదగా ఉంటుంది. ఇంటికి జున్ను పంపడం మర్యాద కాదట, తనే ఇచ్చేస్తానని గిన్నె లాక్కుపోయింది. మర్యాద మాట అలా ఉంచు, స్వయంగా బావకు జున్ను పెట్టుకెళ్ళివ్వడం అదో ముచ్చటే. వెళ్ళని, ఎలాగో ఆ ఇంటికి వెళ్ళాల్సిన పిల్లగా. పొద్దున్నేమి అక్కయ్య వెతుక్కుంటూ వచ్చావు? మరేం లేదు పెద్ద బావా, తెల్లా వినిందిగా ఆ అమ్మ జున్ను చేసి పంపింది. అక్కయ్య ఇక్కడ అడిగావు, పొద్దుడు లేస్తే మహారాణి గారికి ముస్తాబు చేసుకోవటమేగా పని. మీ బావగారి మాటలు నిజానుకోకలెళ్తా, ఇప్పటి వరకు ఈయన గారికి ఈయన తమ్ముడి గారికి పలహారం చేసి నైవేద్యం పెట్టడం అయింది. ఇప్పుడే స్నానం చేసి జడలుకుంటున్నాను, అప్పుడే మొదలు పెట్టారు విసురు. తప్పు కదా పెద్ద బాబా, తను ముస్తాబు చేసుకునేది నీకోసమేగా. మాధవయ్య గారి ఇల్లాలు మహాలక్ష్మిలా ఉంటుందని నలుగురు అనుకుంటే గర్వంగా కాలర్ ఎగరేసేది నువ్వేగా. మా బంగారు తల్లే, బాగా చెప్పావు. తోడుకోడళ్ళు ఇద్దరు ఒకటయ్యారు, ఇక ఇంట్లో మనసు అంత ఉండదు. వస్తా. ఇది ఒక అమ్మ జున్ను పంపింది. ఆ లలిత, మొన్న నేనింటికి వచ్చినప్పుడు పిల్లి ఒంట్లో చాలా నీరసంగా ఉందని, ఇప్పుడు ఎలా ఉంది? అలాగే అది అంటే నీరసం ఇంకా తగ్గలేదా? తగ్గింది తగ్గింది. బాబాయ్ గారు ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నారు. వంట ఆయన చేయడంటే? అదే, వంట అమ్మ చేస్తుంది, నాన్నగారు వంట అయ్యాక తినడం చేస్తున్నారు. ఏమిటి దిక్కులు చూస్తూ పరధ్యానంగా మాట్లాడుతున్నావు? ఎవరికోసం ఆ చూపులు? అవునవును, మా నాని పండు ఎక్కడానే చూస్తున్నా. ఆహా, సరేలే, నువ్వు నా కోసం నాని పండు కోసం వచ్చానని చెప్తే నమ్మే అంత తెలివి తక్కువ దాన్ని కానమ్మోయ్. నీ చూపులను బట్టే తెలుస్తోంది నువ్వు వచ్చింది అల్లరి కృష్ణయ్య కోసమని. అల్లరి కృష్ణయ్య? అతనెవరు? అదే, తోటలో ఉంటాడు, అక్కడికి వెళితే తనెవరో నీకేమవుతాడో అన్ని వివరాలు ఆ మహానుభావుడే చెప్తాడు. తోట వెళ్ళు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం తోటలు ఉంటా దొడ్లు ఉంటా తిరిగే కర్మ నాకేమిటి? పదరేనాని, మన ఇద్దరం చెరువు కట్టుకు వెళదాం పదా. అటు నుంచి అటు తోటలో ఉన్న బాబాయ్ దగ్గరికేగా. చెరువు గట్టుకు తీసుకెళ్తానని చెప్పి తోటలోకి తీసుకొచ్చావంటే చెరువు గట్టు ఏం బాగుంటుందిరా, ఆవులతో గేదెలతో అసహ్యంగా. ఇక్కడైతే ఏం చక్కగా బాబాయ్ ఉంటాడు కదూ. చెప్పరా, నీ బోడి బాబాయ్ కోసం ఎవరు రాలేదు. అయ్యో బాబాయ్, నువ్వు బాబాయ్ అని తిట్టడో రాముడు విన్నాడు, అటు చూడు. పిన్ని పిన్ని, ఇక అంతే సంగతులు, వాడు నీ పని పెట్టేస్తాడు. కారణం ఏదైతే గానీ కౌగిలించుకున్నావు, పనులు పని ఓ ముద్దుపడే మామూగురా. హోటల్కి వచ్చాను, ఇక్కడ పొగరుపోతు పొట్టేదే కాక పోకిరి మనుషులు కూడా ఉన్నారని తెలీదు. ఏమిటే కావాలని ఊపుకుంటూ వచ్చింది చాలక, నోటుకొచ్చిన కూతురు కూస్తున్నావు, అసలు నువ్వు ఎందుకు వచ్చినట్టు మా తోటలోకి? చూడాలనే బాబాయ్ గారి గుడ్డు ఇంతో ఆంధ్రదేశ పథకాన్ని చూడాలని నాకేం కోరిక లేదు, చల్లగాలి కోసం వచ్చాను. చల్లగాలి కోసం అయితే ఇక్కడికి ఎందుకు రావడం? ఇల్లు ఎక్కిన కోడి పెట్టలా, నీ కొంపెక్కి కూర్చోవచ్చు కదా. నన్ను నన్ను కోడి పెట్టావా? ఏమిటే నోరు జోరు ఎక్కువైంది, జగ పట్టుకుని కొమ్మకి ఆలడదీస్తా. రేపు కాళ్ళు గారికి కన్యాదానం చేయవలసిన ఆ పెద్ద మనిషి కాళ్ళే మీరు కొడతాడే కోడి పెట్ట. నన్ను నన్ను కొండ ముచ్చట నేనంటే నువ్వు అంటవేనా? అదిగది గోవిందు, తనే పని కట్టుకుని వచ్చి నేనే పని కట్టుకు రాలే, పరికిని కట్టుకుని పైటేసుకొచ్చా. వచ్చావులే పెద్ద పోలేరమ్మలా. నన్ను నన్ను పోలేరమ్మంటావా? అసలు నిన్ను నిన్ను బావతో గడవలేట్లెళ్తమ్మా, సరదాగా కబుర్లు చెప్పుకోవాలి. సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి నాకు 125,000 మంది ఉన్నారు, ఈయన గారే కావాలేంటి? ఉసే గంగలమ్మ, రేపు నేనే నీకు బగతిక్కు. పంచాయతీ తీర్పు అని పెద్ద కబుర్లు చెప్పారు, తీరా చూస్తే అంత గాలి కబుర్లు చెప్పుకుంటున్నారు. అసలు విషయం ప్రారంభించడం ఏమిటి? అదేంటి కారణం బాబు, నరసయ్య బాబు మాధవరావు బాబు రాకుండా పంచాయతీ ఎప్పుడైనా మొదలెట్టావా అట్ట అడుగుతారేటి? లేదులే, ఈ మధ్య కరణీకం పోయి కనకారావు గారికి మతిపోయినట్టయి చాలా విషయాలు మర్చిపోతున్నారులే. సర్లే అవయ్య, పదవి పోయింది కానీ మనకేం పవర్ తగ్గలేదు. సరే కానీ చిన్నసూపుడు,
ఈయనకి నీకు ఏ విషయంలో తగాదా వచ్చిందిరా? అదే బాబు, నా సేలోకి రావాల్సిన నీళ్లు ఆయన గారు రాకుండా ఆపేశాడు. ఇలాంటి విషయాలను తేలికే తేలుతారా? నా మాట విని మంచి లాయర్ని పెట్టి పట్నం వెళ్ళి కోర్టులో కేసు పెట్టు, తాడో పేడో తేలిపోతుంది. అవే మాట్లాయా కనకారావు, మన ఊరి గొడవలు కోర్టు ఎక్కడమేమిటి? 20 ఏళ్లుగా మన ఊళ్ళో ఏ తగ వచ్చినా కోర్టుకి ఎక్కిందా? ధర్మమూర్తులైన నరసయ్య బాబు కలిసి ఏ గొడవ అయినా సరే తీర్పు చెప్పి న్యాయాన్ని కలగజేస్తున్నారు. కూర్చుండి ధర్మయ్య తాత. మీరు చెప్పినవన్నీ విన్న మీదట మేము ఆలోచించి చెప్పే తీర్పు ఏమిటంటే, వీరయ్య చిన్నసుబ్బయ్య చేనుకి నీళ్లు వదలకపోవడం అన్యాయం. అవును, తన చేను తడిసిన తర్వాత కూడా దిగున ఉన్న చిన్నసుబ్బయ్య చేనుకి నీళ్లు వదలను అంటాం అన్యాయం, మొండితనం. అవును వీరయ్య, ఈ నిర్ణయానికి నువ్వేమంటావు? అనేది ఏముంది బాబు, ఆరిద్దరం చెప్తే దేవుడు చెప్పినట్టే లెక్క, అలాగే చేస్తాం. నాని, 8 అయింది ఇంకా పడుకోలేదేమ్మా? బాబాయ్ వచ్చి కథ చెబుతానన్నాడు, అది విన్నాక నేను పడుకుంటాను. అవునులే, నీకు అసలు మీ బాబాయ్ పక్కన పడుకుంటేనే కానీ నిద్ర పట్టదుగా. ఏమండి, కృష్ణ ఇంకా రాలేదేమండి? మిమ్మల్నే ధాన్యం బస్తాలు తీసుకుని పట్టణం వెళ్ళిన వాడు, అవి మిల్లులో అమ్మేసి బజారు పనులన్నీ చూసుకుని తిరిగి రావాలిగా. చీకటి పడి చాలాసేపు అయింది పిచ్చి తండ్రి, ఆ మట్టి రోడ్లు బండి మీద రావాలి. ఏమండి, తనని పంపించే బదులు ఇంకెవరినైనా పంపించి ఉండొచ్చు కదా. అదేమిటి సావిత్రి, వాణి గురించి దిగులు పడ్డం ఎందుకు? వాడేం చిన్నపిల్లాడా? మీకు అలాగే అనిపిస్తుంది, నాకు మాత్రం నేను కాపురానికి వచ్చిన కొత్తలో నన్ను వదినా అని పిలవటం కూడా తెలియక కొంగు పట్టుకుని అమ్మా అమ్మా అని పిలిచే పసిపిల్లాళ్లాగే కనిపిస్తున్నాడు ఇప్పటికీ. ఏమిటయ్యా ఇంత ఆలస్యమైంది? ఏం లేదు వదిలే, మిల్లు నుంచి బజార్కి వెళ్ళాను, అన్నయ్య కనిచూడు మిరిపోయింది కదా, తను బతికిస్తున్నాడని నేనే తీసుకెళ్లి వేయించాను. అన్నయ్య ఇదిగో. వదిలే, ఆ కళ్ళజోడు షాప్ పక్కనే గాజుల షాప్ ఉంది, నీ చేతికి బాగుంటాయని ఇదిగో ఈ గాజులు తీసుకొచ్చాను. అన్నయ్య ఇదిగో మిగిలిన డబ్బు. నా కోసం ఇదిగో తుపాకీ తెచ్చిచ్చాడు బాబాయ్. అది సరే కృష్ణ, మా అందరికి ఏదో ఒకటి తీసుకొచ్చు, మరి నువ్వే కొనుక్కున్నావు. నాకేమైనా తక్కువైతే కొనుక్కోడానికి కావలసినవన్నీ అన్నయ్య కొంటూనే ఉన్నాడుగా. అది నిజమేననుకోరా, పోనీ నువ్వేం కొనుక్కోకపోయినా ఆ లలితకైనా. అవునయ్యా, కాబోయే ఇల్లాలకి ప్రేమగా ఏదైనా తెలకపోయావా? ఊరుకోవతనే నా ముందు అస్తమానం లలిత కూడా తేవద్దు, నాకు సిగ్గేస్తుంది. నాకు అన్నం పెట్టేసే, నాన్నగారు నేను పడుకోవాలి. చూసావా సావిత్రి, వాడు ఎప్పుడు పట్టణం వెళ్ళినా మన కోసం ఏదో ఒకటి తీసుకొస్తా. ఈ అన్నా వదినంటే ఎంత అభిమానం. అలా కథ కంచికి చేరింది, మనం ఇంటికి వచ్చాం, ఇక నిద్రపోవాలి. బాబాయ్ బాబాయ్, ఇంకో కథ చెప్పు బాబాయ్. అదేమిట్రా, ఇప్పుడే కథ ఏంటిగా, మళ్ళీ కథ అంటావేంటి? ఇప్పుడు చెప్పింది చిన్న కథ, చెప్పని అయిపోయింది, ఇంకో కథ చెప్పు. నీకు అసలు ఇలా కథలు అలవాటు చేయడం నాది, నాది బుద్ధి తక్కువ, తప్పుతుందా? సరే అనగనగా ఒక రాజు, నేననగా నువ్వు వినగా వినరా, అనగనగా ఒక రాజు ఉండేవాడు, ఆ రాజుగారికి అబ్బాయి. అప్పుడేమో ఆ రాజుగారు అబ్బాయి పుట్టినరోజు వచ్చింది. నాని నాని, ఇవాళ ముద్దు అడగడం కూడా మర్చిపోయి నిద్రపోయాడు. గట్టిగా పట్ట. అయ్యగారండి, ఓ మాట చెప్పమంటారండి? ఒళ్ళు పడుతూ చెప్ప. తవరు కరణేకం చేసేటప్పుడు మహారాజులా కనిపించేవారండి, ప్రభుత్వం ఆ కరణేకాలు లాగేసుకున్నాక తవరు తోక దగ్గర కోతిలాగా, బొచ్చు పీకేసిన కోడి పిల్లలాగా చాలా జాలిగా కనిపిస్తున్నారండి. పిచ్చెక్కి కుక్క పిల్ల కనిపిస్తున్నారా? కోతి పిల్ల కోడి పిల్ల అనకపోతే జాలిగా కనిపిస్తారని చెప్పాడు వచ్చు కదా. ఒడిపట, ప్రభుత్వం మనం పొజిషన్ లాక్కుంది కానీ పవర్ లాక్కోలేదురా. ఇప్పటికీ ఊళ్ళో రాత కోతలు జరగాలంటే ఈ కారణమే కావాలా? ఇంగ్లీష్ ఉత్తరం ఒక చదవాలంటే ఈ కారణమే రావాలా? పోతే పోయిందండి యాభో కారణీకం, అది ఉన్న రోజుల్లో కావాల్సినంత నొక్కేసాడుగా. ఎంత నొక్కేసినా మన ఖర్చులు మనకు ఉంటాయిరా. ఇప్పుడు సిత్రంగి పట్టు చీర కావాలనుకో, చెవులకి దుద్దులు కావాలనుకో, మనమే కొనివ్వాలా? మనకెందుకండి సౌరోజులు ఇచ్చుకోవటం, దానికి చాలా మంది ఉన్నారుగా. ఎంతమంది అయినా ఉండొచ్చురా, కానీ మనం అంటే దానికి స్పెషల్ మూవ్ అబ్బా, బ్రహ్మాండమైన మన ఫిగర్, అదిరిపోయే మన ఫేస్, దరిదల్లాడించే మన మెల్లిగా మెల్లిగా మెల్లిగా. ఎంత మందికి ఉంటారా? మరి మనం వెళ్ళిన రోజే దానికి శివరాత్రి. అంటే తమరు వెళ్ళిన రాత్రి దానికి జాతర అన్నమాట. మరి ఏంటనుకున్నావురా, మనం వెళ్ళామంటే ఆ రాత్రి మంచం కోళ్ళు ఇరిగిపోవాలి. మరి మనం మాలిచ్చేసిన వాళ్ళు అంటే ఉక్కు ముక్కలాగుండాలి. మరి చెయ్యొద్దులే. నమస్కారం అండి కనకయ్య, మిమ్మల్ని పాలి మా వీరభద్రం గారు పిలుచుకురమ్మన్నా. వడ్డీలు వీరభద్రం మనల్ని రమ్మన్నాడంటే ఏదో అప్పు లిటిగేషన్ అయి ఉంటుంది. లిటిగేషన్ నాది కాదయ్యా, నాగయ్య గారిది.
ఆడు ఇప్పటి వరకు కట్టిన డబ్బంతా వడ్డీకి సరిపోయింది, అసలు 500 అలాగే ఉందంటే ఆడు వినిపించుకోడేంటి? తలుసుకున్నానంటే నీ పాక పీకించి నీ గొడ్లను నా దొడ్లో కట్టించేయగలను. అబ్బా అప్పుడే తొందరపడిపోతారేమిటండి, వాడికో 6 రోజులు టైం ఇవ్వండి, డబ్బు తీసుకొచ్చి వాడే ఇచ్చేస్తాడు కదరా నాగే. వారం కాదు బాబు, తమరు 7 గడువు ఇచ్చినా కూడా ఆ డబ్బు నేను కట్టుకోలేను బాబు. నువ్వు చెల్లించుకోలేకపోతే ఎలా తీసుకోవాలో నాకు తెలుసురా, వచ్చే శుక్రవారం లోపల నా డబ్బు నాకు తెచ్చివ్వకపోతే నేను చెప్పింది చేసి తీరతా.